దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ వారం మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే బూత్ మాటల గురించి ధ్యానించుకుందాం దేని గురించి దుర్భాష బూత్ మాటలు ఫిల్ ది టాక్ ఎస్ ఎందుకంటే వి నీట్ టు నో బూత్ మాటలు మన యొక్క జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఈ రోజున టీవీ సీరియల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సినిమాల దగ్గర నుంచి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుండి ప్రతి దాంట్లో ఈ రోజున వల్గారిటీ టూ మచ్ అయిపోయి బూతు మాటలు అనేవి నిన్న మొన్నటి వరకు వెస్ట్రన్ కంట్రీస్లో యూరోపియన్ కంట్రీస్లో లేక అమెరికా ఆస్ట్రేలియా ఇటువంటి కంట్రీస్లో చాలా కామన్గా మాట్లాడుకునే బూతు మాటలు ఆ యొక్క మంచి కన్నా చెడు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఒకప్పుడు మన సమాజంలో బూతు మాటలు మాట్లాడారంటే మగవాళ్ళ బూతు మాటలు మాట్లాడడం అనేది చూస్తున్నాం ఇప్పుడు మగవారే కాదు లేడీస్ కూడా బూత్ మాటలు మాట్లాడే అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఈ రోజున సమాజం దిగజారిపోతుంది సమాజం అలా ఉంది మనం చూస్తున్న మీడియా ఉంది కాలేజెస్లో ఉన్న ప్రస్తుత కల్చర్ అలాగైపోయింది సమాజం ఎలాగున్నా సరే క్రీస్తుని దుర్భాషతో బూత్ మాటలతో మాట్లాడిన వారు అనేకులు ఉన్నారు కానీ టిట్ ఫర్ టాట్ అన్నట్టు వాడి బూత్కి ఎప్పుడైనా వేసే బూత్ కలిపాడా నెవర్ యేసుప్రభు కానీ అని శిష్యులు కానీ ఎప్పుడు లేదు ఈ రోజున నేను ఈ మాటలు అన్యజనుల గురించి మాట్లాడలేదు కానీ ప్రభుని తెలుసుకుని రక్షణ పొంది యేసు ప్రభుని దేవుని అంగీకరించి కూడా బూతు మాటలు మాట్లాడుతున్న వారి జీవితంలో ఆ మాటలు ఎంత దారుణమైన ఇంపాక్ట్ వారి మీద ఉంటుంది దానివల్ల వారి యొక్క లైఫ్ ఏ విధంగా జీవంలో నుంచి మరణానికి లైఫ్లో నుంచి డిస్ట్రక్షన్లోనికి కండెమ్నేషన్లోనికి లైఫ్ దిగజారిపోతుంది అనే విషయాలు మనం ఈ రోజు ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే భక్తుడైన పౌలు అంటారు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన మనం చూసినట్లయితే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి మీ నోట రానియకుడి ఏ భాష మాట్లాడకూడదట దుర్భాష ఏది కూడా ఏ విధమైనటువంటి ఫౌల్ లాంగ్వేజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఫెల్ లాంగ్వేజ్ ఏది కూడా మన నోట్లో వచ్చి రానవద్దు అని దేవుడు ఆయన వాక్యం ద్వారా నీతో నాతో చెప్తున్నాడు వినువారికి మేలు కలుగునట్లట నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ నీ మాటలు వినేవాడు నీ ఫ్రెండ్ ఎవరికన్నా సరే అది మేలు కలిగించి వాడిని బలపరిచి వాడిని కట్టేవానిగా ఉండాలి వాడిని బాగు చేసేవానిగా ఉండాలి కానీ వాడిని పాడు చేసేవానిగా మన మాటలు ఉండకూడదు మన పీర్ గ్రూప్ ఎవరైనా నీ మాటల వల్ల బాగుపడాలి తప్ప చెడిపోకూడదు పోకూడదు అందుకనే ఏ సూపర్వ్ ఏమన్నా సార్ వీఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు అడేసే మనం ఈ లోకమునకు ఉప్పై ఉన్నాము ఉప్పు యొక్క లక్షణం ఏంటండి ఉప్పు కూరకి రుచిని తేవడమే కాదు ఇంకా ఉప్పు యొక్క లక్షణం ఒకటి మరి ముఖ్యంగా ఏంటి ఎస్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రిజర్వేటివ్ ఉప్పు ఏం చేస్తుంది ఉప్పులో ఏ వస్తువుని పాడేసినా పాడవదు ఉప్పు వస్తువుని బాగా ప్రిజర్వ్ చేస్తుంది మనం ఈ లోకంలోకి ఉప్పు అయ్యి ఉన్నాం అంటే ఏంటట మనం మాట్లాడాం ప్రతి మాట మీరు మాట్లాడే ప్రతి మాటను ఉప్పు వలే సారవంతముగా సారవంతమైన మాటలు మాట్లాడండి మీ మాటలు మాట్లాడు వాడు చెడిపోకూడదో ఉప్పు ఏ విధంగా చెడిపోకుండా అది బాగు చేస్తుందో అలాగే మీ మాటలు వినివాడు కూడా మీ మాటల ద్వారా బాగుపడాలి కానీ క్రైస్తవులమై ఉండి కూడా బూత్ మాటలు మాట్లాడే పరిస్థితి మనలో ఉంటే ఈరోజు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు మనతో ఇన్ జనరల్గా మనం ఆలోచన చేద్దాం నోట్ల బూతులు ఎప్పుడు వస్తాయి కోపం వచ్చినప్పుడు వస్తాయి కోపం లేనప్పుడు చాలా బాగుంటామండి అండి బూత్ రాదండి కోపం వచ్చినప్పుడు వెంటనే స్టార్ట్ అయిపోద్ది అంటే అర్థం ఏంటంటే గొర్రె చర్మం కప్పుకొని తోడేలు లాంటి వాళ్ళు మనం కోపం వచ్చినప్పుడు లోపల ఉన్న తోడేలు బయటకు వస్తుంది కోపం రానప్పుడు మాత్రం చక్కటి షీప గొర్రె రూపంలో ఉన్న తోడేలు స్వభావం నా దేవ నాకు కోపం వచ్చినప్పుడు బూత్ వచ్చేస్తుంది ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఆ కోపంలో నేను బూత్ మాట మాట్లాడకుండా నన్ను కంట్రోల్ చేయప్రభు అని అడగాలి ఎందుకంటే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు కోపం వచ్చి ఎంత బూత్ అన్న తిట్టేశాడు ఎప్పుడైతే మాట్లాడేసాడో అతని జీవితం అంతా బూతుల వల్ల దేవునికి దూరం అయిపోయాడు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో అతని జీవితం ఒక గొప్ప అభిషక్తుడైనప్పటికీ దేవుని చేత ఆత్మ అభిషేకం పొందినవాడైనప్పటికీ తన నోటి నుండి వచ్చే ప్రతి బూతు తన అపవిత్రపరుస్తూనే ఉంది చివరికి తన కొడుకునే రాజైన సౌలు యోనాథాను తన కుమారుడిని యోనాథాను దావేదికి సపోర్ట్ చేస్తున్నాడని ఎంత పెద్ద బూతు మాటలు మాట్లాడాడు మొదటి సమయంలో ఇరవై అధ్యయ ముప్పై వచనంలో చూసినట్లయితే సౌలు యోనాథాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టు దాని కొడుక నీకును నీ తల్లి మానవునకు నువ్వు సిగ్గు కలుగునట్లుగా నీవు యశ్ కుమార్ని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా ఎంత భయంకరమైన మాటలు వినడానికి చదవడానికి కూడా ఇబ్బందికరమైన మాటలు ఇప్పుడు ఎవడన్నా తప్పు చేస్తే ఆడి తిట్టడం అనేసి దారుణంగా బూతులు ఎలా వస్తాయంటే తెలుసా తల్లిని తిడతారండి తల్లిని చాలా దుర్భాష మాట్లాడితే తిట్టు ఆ తిట్టు పొందినోడికి ఎలా ఉంటుంది బ్లడ్ బాయిల్ అయిపోదు అంటే కోపం వచ్చినప్పుడు నీ నోటికి ఎంత వస్తుందో అంత తిట్టేస్తావా ఓకే చూడండి ఒకసారి మనం ఎగ్జామిన్ చేసుకుందాం నేను ఏ సందర్భంలో బూత్ నా నోట్లోంచి వచ్చేస్తుంది వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా అడ్డొచ్చినప్పుడు బూత్ వచ్చేస్తుందా ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ప్రా నన్ను ఒకసారి చెక్ చేయండి భార్యాభర్తలు మంచిగా మాట్లాడుకున్నట్టు బాగానే ఉంటుంది ఏ మాత్రం తేడా వస్తుంటే బూతులు వచ్చేస్తున్నాయా ఒకసారి చెక్ చేసుకుందాం దేవుణ్ణి మనం అడుగుతాం నాయనా నేను వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్లో బూతులు ఎంత సర్వసాధారణమైనా నేను మాత్రం ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నా అది మాట్లాడినయ్యా నా భార్యతో కోపం వచ్చినప్పుడు గబుక్కుని బూతులు వచ్చేస్తున్నాయి ప్రభు నీ పాదాల దగ్గర బ్రతిమలు ఆడుకుంటున్నాను అది రాకుండా చెయ్యి ప్రభావా కోప ఏమి తప్పు కాదు దేని వాక్యం ఏం చెప్తుంది కోప కానీ అది కోపంలో మనం గబుక్కుని పాపంలోకి వెళ్ళిపోతాం అట్టి అట్టి క్రియ అట్టి మాట నాలో రాకుండా నువ్వు నాకు సహాయం చేయి ప్రవ్వా నేను నీ కొరకు బ్రతుకుతాను పరిశుద్ధాత్ముడా నిన్ను దుఃఖపరచడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నిన్ను దుఃఖపరిచే క్రియ తీసేయి తీసేయప్రవ్వా అని ప్రభుకి ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్ముడు కరుణించి ఏసఐ కృపలో నిన్ను నన్ను ప్రతి సరసోక్తుల నుంచి బూతు మాటల నుండి అపవిత్ర మాటల నుండి రక్షించి కాపాడి క్షమించి దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం తలలో వంచండి పరిశుద్ధుడా ఆ ప్రేమ గలియడం తండ్రి మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు ధ్యానించిన వాక్య ప్రకారము ఏ సందర్భంలో కూడా బూతు మాట మా నోట్లోంచి రాకుండా చేయండి కరుణామాయిడా ఏసయ్య మేము ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో మా ఇంట్లో ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో మా ఇంట్లో బూతులు మాట్లాడే వారి కొరకును ప్రార్థన చేస్తున్నాం భార్య ప్రార్థన బట్టి భర్త భర్త ప్రార్థన బట్టి భార్య తల్లిదండ్రులు ప్రార్థన బట్టి పిల్లలు పిల్లల ప్రార్థన బట్టి తల్లిదండ్రులు తోబుట్టులు ప్రార్థన బట్టి ఒకరి ప్రార్థన బట్టి మరొకరిని కరుణించి మమ్ములను మా కుటుంబాలను ప్రతి అపవిత్రమైన మాట నుండి ప్రతి దుర్భాష నుండి రక్షించి నీకు ప్రీతికరంగా మార్చి నీలో ఫలింప చేయమని నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించమని ఈ ఈ దిన మేము ధ్యానించిన వాక్యము మాకు రక్షణకరంగా మీకు ప్రీతికరంగా మాకు దీవెనకరంగా ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ